చాలా థ్యాంక్ యూ అండి మిత్ర మన మీడియా మిత్రులందరికి, బికాజ్ మొన్న కూడా చెప్పాను నేను మన హీరో గారు అందరూ వచ్చినప్పుడు కూడా చాలా తక్కువ టైంలో ఈ సినిమా ఎంతో కొంత జనాలకు రీచ్ అయిందంటే అది కేవలం మన మీడియా మిత్రుల ద్వారానే. అందుకని స్పెషల్లీ వాళ్ళకి థ్యాంక్స్. అండ్ లాస్ట్ 1 వీక్ నుంచి ఈ సినిమాకి ఎంత ప్రమోట్ చేస్తున్నా ఏం చేస్తున్నా కూడా ఎక్కడో చిన్న విల్తి ఏంటంటే అరవింద్ గారు స్టేజ్ మీద లేకపోవడం. ఎందుకంటే ఇంత మా జర్నీలో ఏ రోజు కూడా ఏ సినిమాకు కూడా మీ ఇద్దరం ఈ కాంబినేషన్ మిస్ అవ్వకుండా ప్రమోషన్స్లో ఉంటూనే ఉంటాం. ఆయన ఇసుకున్నా నన్ను తిట్టినా ఏం చేసినా కూడా చేపట్టుకు లాక్కొచ్చేస్తూ ఉంటాం కొన్ని కొన్ని ప్రెస్ మీట్లకి. అదే సార్ అదే చెప్తున్నాను సార్. సో ఈ ఇంత మంచి సినిమాకి ఆయన యుఎస్లో ఉన్నారు అని మిస్ అవుతూ ఉన్నాను. లక్కీగా నిన్న మార్నింగ్ దిగితే ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టాలి. ఇది ఆయన ద్వారా ఈ సినిమా రిలీజ్ అయింది అనేది జనాలందరికీ చెప్పాలని చెప్పి నేను నిన్న ఇమ్మీడియట్లీ అడుగుతూ జరిగింది. ఈరోజు ఆయన చాలా ఎమర్జెన్సీలో ఉన్నా కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి రావడం కూడా జరిగింది. సార్ కొంచెం మీరు యాంగ్జైటీలో ఉన్నారు, బట్ ఒక 5 నిమిషాలు ఓపిక పెట్టండి ఎందుకంటే చాలా ఖర్చు పెట్టిన ఈ ప్రెస్ మీట్ వస్తారు సార్. ఏం లేదండి, ఈరోజు ముఖ్యంగా నేను మాట్లాడవలసింది ఏంటంటే ఈ సినిమా గురించి చాలాసార్లు మాట్లాడాను. 2018 అనే ఫిల్మ్ ఎంత మంచి మంచి సినిమా, మనకి థియేటర్లో ఎట్లాంటి గూజ్ బంప్స్ ఇస్తుంది లాస్ట్ 45 మినిట్స్లో అనేది చాలాసార్లు ఈ 2-3 ప్రెస్ మీట్లో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు నేను ప్రత్యేకంగా మాట్లాడాలి అనుకున్నది అపార్ట్ ఫ్రమ్ ద సినిమా అరవింద్ గారు, బికాజ్ సార్ ఈరోజు నిజంగా నాకు చాలా అప్రిషియేషన్ వచ్చింది, చాలా గౌరవం వచ్చింది. ఎందుకంటే బ్రాట్ యూ బై బనివాస్ అని ఎయిటో ఇట్లాంటి సినిమాకి చాలా గౌరవం తీసుకొచ్చింది, కానీ ఈరోజు ఆ పేరు వేసుకోగలిగాను లేదు ఈ సినిమాని చూసి జడ్జ్ చేశాను ఇవన్నీ అంటే అరవింద్ గారు చూడలేదు. బికాజ్ ఆయనతో నేను చేసిన జర్నీ, ఒక సినిమాని ఎలా చూడాలి, ఇది దీన్ని ఎలా జడ్జ్ చేయాలి, ఇది డిజిటల్ ప్లాట్ఫామా లేదంటే కనుక ఇది థియేటర్ సినిమా, ఈ సినిమాకి ఎంత డబ్బు పెట్టాలి, ఎంత ప్రమోషన్ పెట్టాలి, ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా నేను నేర్చుకుంది ఆయన దగ్గరే. నేనే కాదు ఆయన జనరేషన్స్ అంటే ఇప్పుడు ఆయన అపార్ట్ ఫ్రమ్ ద ఆయన ఫ్యామిలీ అంటే ఆయన పిల్లలు కొడుకులు కానీ మేనకోడలు కానీ ఇవన్నీ కన్నా కూడా ఆయన నిజంగా నాలాంటివి కానీ ఎస్కేన్ లాంటివి కానీ ఇప్పుడు ధీరాజ్ని కానీ వంశీని కానీ వీళ్ళందరినీ కూడా ఆయన తా సొంత బిడ్డల కింద ఎంకరేజ్ చేసుకుంటూ తీసుకొస్తూ మా అందరికీ కూడా ఒక లైఫ్ పాత్ని చూపిస్తున్నారు ఆయన. ఆల్ వీఆర్ ఆల్ ద లైఫ్ వీ హ్యావ్ టు బి గ్రేట్ఫుల్ టు హిమ్. ఇట్లాంటి మంచి సినిమాకి ఇట్లాంటి మంచి స్టేజ్ మీద ఆ మాట చెప్పాలనిపించింది నాకు. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ టుడే ఐఎమ్ కమింగ్ హియర్. ఎందుకంటే సినిమా గురించి ఆల్రెడీ చెప్పాం, అది అందరికి జనాలకు కూడా వెళ్ళిపోయింది, బట్ ఇట్లాంటి వ్యక్తి వల్ల ఇట్లాంటి మాలాంటి మనుషులు ఇన్స్పైర్ అయ్యి ఇట్లాంటి సినిమాలు తెలుగులోకి తీసుకొచ్చామని చెప్పి చెప్పడం ఉంది ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ సినిమా చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది, వీకెండ్ వస్తుంది, ఈ వీకెండ్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. బికాస్ ఇప్పుడిప్పుడే టాక్ జనాల్లోకి చాలా బాగా వెళ్ళింది ఇది ఈ సినిమాని. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడతాం కన్నా కూడా ఈ సినిమా గురించి అరవింద్ గారు ఎక్కువ మాట్లాడతాం బెటర్. ఎందుకంటే రాత్రి ఆయన సినిమా చూశారు యుఎస్ నుంచి రాగానే, సో ఆయన ఫ్రెష్ ఆడియన్ ఈ సినిమాకి. నేను 4-5 సార్లు చూసేస్తున్నాను మాట్లాడేస్తున్నాను కాబట్టి ఆయన మాటల ద్వారా ఈ సినిమా గురించి వింటాం అనేది నిజంగా నాకు చాలా గర్వకారంగా ఉంటుంది.